హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ వీడియోలో మనం బీర్లు అతిగా తాగితే ఏమవుతుంది చనిపోయిన వాళ్ళు కళలో కనిపిస్తే ఏమవుతుంది అసలు బంగారం ఎందుకు తుప్పు పట్టదు ఇలాంటి చాలా ఫ్యాక్ట్స్ ఉన్నాయి వీడియోలో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్యాక్ట్ నెంబర్ వన్ నెంబర్ వన్ మద్యం ఆరోగ్యానికి హానికరం ఈ కొటేషన్ మనం సినిమా థియేటర్లు మద్యం శేషాలపై ఎక్కువ చూస్తూ ఉంటాం అయితే ఎవరు ఎన్ని చెప్పినా మందుబాబుల తీరు మాత్రం అస్సలు మారదు అయితే బీర్లు అతిగా తాగితే వచ్చే సమస్యలు ఏంటో తెలుసా బీర్లు అతిగా తాగితే దాని ప్రభావం వచ్చేసి ఎక్కువగా మూత్రపిండాలపై అయితే పడుతుందంట ఈ మూత్రపిండాలపై ఒత్తిడి పెరిగి అవి ఎక్కువ పాడైపోతాయి ఈ కేసుల్లో ఎక్కువ మద్యం సేవించే వారే ఉంటారు కాబట్టి అతిగా తాగొద్దని డాక్టర్స్ కూడా చాలా అయితే చెప్తూ ఉంటారు అయితే అతిగా సేవిస్తే వివిధ రకాల క్యాన్సర్లు బారిన పడే ప్రమాదం కూడా ఎక్కువగానే ఉంది ముఖ్యంగా కాలేయ క్యాన్సర్ గొంతు క్యాన్సర్ వంటివి వచ్చే అవకాశం కూడా ఎక్కువగానే ఉంది అతిగా తాగేవారి కాలేయం కొవ్వుగా అయితే మారుతుంది అలాగే లివర్ సిరోసిన్ ఫ్యాటీ లివర్ వంటి సమస్యలు కూడా తలెత్తే ప్రమాదం చాలా ఎక్కువగానే ఉంది ఇంకోటి ఏంటంటే మత్యానికి బానిసైన వారికి ఈ నిద్ర లేని సమస్యలు కూడా ఎక్కువగా తలెత్తుతాయంట బీరులో క్యాలరీలు అధికంగా ఉండడం వల్ల త్వరగా బరువు అయితే పెరుగుతారు మనిషి తద్వారా ఊబకాయం సమస్యలు బారిన పడ చాలామంది మనం చూస్తున్నాం మత్తు అతిగా సేవిస్తే అది మన మెదడు యొక్క కణాలను కూడా నాశనం చేస్తుంది అయితే బీరు మితంగా తాగితే కొన్ని ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కూడా ఉన్నాయి మగవారు రోజుకు ఒకటి లేదా రెండు గ్లాసులకు మించకుండా తాగాలి మరియు అలా తాగేవారు గ్లాసులు ఒకటి లేదా రెండు మించకుండా తాగడం వల్ల కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా మనం ఉన్నాయని చెప్పవచ్చు ఈ చాలా చాలామంది డాక్టర్స్ పేషెంట్లు కూడా చెప్తూ ఉంటారు సో దయచేసి బీరును అతిగా తాగొద్దండి ఫ్యాక్ట్ నెంబర్ చనిపోయిన వాళ్ళు మనకు ఎక్కువగా కళలో కనిపిస్తూ ఉంటారు సో అలా కనిపించడం వల్ల ఏమవుతుందో తెలుసా చనిపోయిన వ్యక్తులు తనకు సంబంధించిన వారికి అప్పుడప్పుడు కళలో కనిపిస్తూ ఉంటారు అయితే ఇది చాలా సహజమైన విషయమే ఇది పెద్ద ఆశ్చర్యపడాల్సిన అవసరం కూడా లేదు మన వాళ్ళు చనిపోయిన తర్వాత కళలో కనిపిస్తే చాలా మంది కంగారు పడుతూ ఉంటారు కానీ వారు కళలోకి రావచ్చంట అలా రావడం వల్ల వచ్చిన నష్టం అయితే ఏమీ లేదు కానీ వాళ్ళు వచ్చినప్పుడు కళలో ఏడుస్తూ మాత్రం కనపడకూడదంట అయితే చనిపోయిన వాళ్ళు మాత్రం కళలోకి వచ్చి ఏడిస్తే దాని అర్థం ఏంటో తెలుసా చనిపోయిన వ్యక్తులు కళలో బాధగా ఉంటే లేదా ఏడుస్తూ ఉన్నట్లు మీకు కనిపిస్తే మీ వైపు నుంచి ఏదో తప్పు జరిగిందని అర్థమని చెప్తున్నారు కానీ వాళ్ళు ఏదో ఒక కోరికను మీరు తీర్చడం లేదు అని కూడా అర్థం ఆ కోరికైతే తీరే వరకు వాళ్ళు కళలోకి వచ్చి ఏడుస్తూ ఉంటారంట పదే పదే వాళ్ళు కళలో ఏడుస్తుంటే అది మీ జీవితంపై ప్రభావం కూడా చూపుతుంది అంటున్నారు కొంతమంది అంటే దీనికి జ్యోతిష్యం చెప్తారు కదా వాళ్ళు మాత్రమే ఇలాంటి ఎక్కువ చెప్తూ ఉంటారు చనిపోయిన వ్యక్తులు కళ్ళలో బాధగా కనిపిస్తే వాళ్ళకేదో అసంతృప్తిగా ఉందని కూడా అర్థమని చెప్తున్నారు ఇది నిజమో లేదో నాకైతే తెలీదు సో ఫ్యాక్ట్ నెంబర్ త్రీ ఇప్పుడు మనం ఎక్కువ మంది సినిమాలకు వెళ్తూ ఉంటాం ఈ సినిమాల్లో సెంటిమెంట్ సీన్ చూస్తూ ఉంటారు చూసిన తర్వాత ఏడ్చే వారికి ఒక ప్రాబ్లం ఉంటుంది ఎక్కువ మంది ఏడుస్తుంటారు ఏదైనా సన్నివేశాలు వచ్చినప్పుడు దీన్ని ఏమని చెప్పవచ్చు అంటే న్యూరోటిసిజం ఈ సమస్యతో బాధపడే వారితో చాలా భయం ఎందుకంటే వీళ్ళకు విచారం చిరాకు వంటి ప్రతికూల భావోద్వేగాలు అయితే వీళ్ళకి అధికంగా ఎక్కువ ఉంటాయంట అలాగే ఒంటరితనం ఆందోళన చిరాకు వంటి వివిధ భావోద్వేగాలు అయితే మనస్సు శరీర ఆరోగ్యాన్ని కూడా నాశనం చేస్తాయి అయితే కొంతమంది శాస్త్రవేత్తలు ఒంటరితనాన్ని అకాల మరణానికి బలమైన అంచనగా గుర్తించారు ఈ విధమైన లక్షణాలు ఉన్నవారు స్వీయ హాని అంటే శ్వాసకోశ జీర్ణ వ్యవస్థ వ్యాధులకు అయితే దెబ్బతిస్తుందని పరిశోధకులైతే చెప్పడం జరిగింది ఈ న్యూరో డిసిజంతో బాధపడే వారిలో మానసిక కల్లోలం విసుగు చెందడం వంటివి కూడా అధికంగా మరణాల ప్రమాదంతో ఎక్కువైతే ముడిపడి ఉన్నాయి ఈ యొక్క వ్యాధితో ఎవరైతే బాధపడుతున్నారో మొత్తం మీద ఈ వ్యాధి పురుషుల్లో అధికంగా ఎక్కువ ఉంటుంది కంపేర్ చేసుకుంటే లేడీస్ కన్నా కనీస డిగ్రీ లేని వారిలో కనిపిస్తుందని పరిశోధన బృందం అయితే కనుగొనింది ఎక్కువ చదువుకోన వాళ్ళు ఎక్కువ సెంటిమెంట్ ఫీల్ అవుతూ సో అలాంటి వాళ్ళని మనం చెప్పవచ్చు ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ ఈ నెయిల్ పాలిష్ ధర ఏకంగా మూడు మెస్సిడీస్ బెంజ్ కార్లు అయితే కొనేయచ్చు ఎందుకంత స్పెషల్ అంటే ఈ వీడియోలో చెప్పుడు క్లారిటీగా చెప్తాను ఒక నెయిల్ పాలిష్ బాటిల్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నెయిల్ పాలిష్గా పేరు మించింది బయట చూసే నెయిల్ పాలిష్ గురించి నేనైతే చెప్పట్లేదు ఓకే దీని ధర ఎన్ని వేల కోట్లు తెలిస్తే నిజంగా మీరు నోరు వెళ్ళబెడతారు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నెయిల్ పాలిష్ పేరు అజీచర్ ఈ ఖరీదైన నెయిల్ పాలిష్ను లాస్ ఏంజల్స్కు చెందిన డిజైనర్ ఎజెటూర్ ఫోగోసియాన్ దీన్ని తయారు చేయడం అయితే జరిగింది ఈ కంపెనీ తయారు చేసే లగ్జరీ వస్తువులకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం అయితే ఉంది అజాచర్ నెయిల్ పాలిష్ ధర సుమారు ఎంత ఉంటుందంటే రెండు లక్షల యాభై వేల డాలర్ల వరకు అయితే ఉంటుంది అంటే ఇండియన్ కరెన్సీతో పోలిస్తే దాదాపు ఒక కోటి తొంభై లక్షల వరకు ఈ నెయిల్ పాలీస్ ప్రపంచంలో దీనిని బ్లాక్ డైమండ్ కింగ్ అని కూడా పిలుస్తారు కొన్ని నివేదికల ప్రకారం చెప్పాలి అంటే ఇప్పటి వరకు ఈ యొక్క నెయిల్ పాలీస్ని ఇరవై ఐదు మంది మాత్రమే ఈ ఖరీదైన బ్లాక్ డైమండ్ నేపా నెయిల్ పాలసీని అయితే పర్చేస్ చేయడం అయితే జరిగింది ఎందుకంటే అంత డబ్బు పెట్టి ఎవరు కొనరు కదా ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ తరచుగా వర్షాలు కురిసే ప్రాంతంలో అధిక మొత్తంలో వర్షపాతం అనేది నమోదైతే వరదలు కూడా సంభవిస్తూ ఉంటాయి ఇది సహజ సిద్ధంగా వాతావరణంలో జరిగే పరిస్థితే కానీ ఎప్పుడు వర్షమే కురవని ఎడారి నేలపై వరదలు వచ్చాయి అంటే ఇది ఖచ్చితంగా ఒక ప్రమాద హెచ్చరిక అని మనం చెప్పవచ్చు ప్రస్తుతం భూగోళంపై అదే జరుగుతుంది మానవ తప్పిదాల కారణంగా ఎన్నో జరుగుతున్నాయి ఇక్కడ గ్లోబల్ వార్మింగ్ ఈ గ్లోబల్ వార్మింగ్ ఎక్కువేయే కొద్దీ ప్రకృతిలో చాలా వరకు వైపరీత్యాలు కూడా కారణమవుతుంది ప్రపంచంలోనే వైశాలంలో అతిపెద్ద ఎడారి ఉష్ అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతంగా పేరొందినది సహారా ఎడారి ఈ ఎడారిలో వరదలు రీసెంట్గా అయితే ఎక్కువ సంభవించాయి ఏడాది మొత్తం సగటున ఐదు మిల్లీమీటర్ల వర్షపాతం అయితే ఇక్కడ నమోదు కాదు కానీ ఈ ఎడారిలో భారీ వర్షాలు సంభవించడమే కాకుండా ఒక వింత అని చెప్పవచ్చు ఎందుకంటే అన్ని ఏరియాలో పడే వర్షపాతం కన్నా ఒక్కసారిగా ఈ సహార ఎడారిలో వర్షం అనేది చాలా బీభత్సంగా వచ్చిందంట నీళ్లు చాలా వరకు హైట్ కూడా ఉన్నాయంట సో ఇంత భయంకరంగా రావడానికి కారణం ఈ భూగోళంపై సంభవించే భారీ విపత్తులకు సంకేతంగా వాతావరణ శాస్త్రవేత్తలు అయితే చెప్తున్నారు ఇదన్నిటి కారణం మానవులే అని చెప్పవచ్చు తప్ప ఇంకొక ఆప్షన్ కూడా లేదు చెప్పకపోవడానికి ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ వెయ్యిని సూచించడానికి టీ అనే అక్షరానికి బదులు కే అనే అక్షరాన్ని ఎందుకు వాడతారంటే తెలుసా దీనికి ఒక రీజన్ అయితే ఉంది ఎందుకంటే ఎప్పుడు వెయ్యి అంటే కే అంటాం టీ అనే ఆలోచన ఎంతమందికి రాదు సో దీనికి రీజన్ ఏంటంటే ఇప్పుడు గ్రీక్ భాషలో వెయ్యిని కిలియోమ్ అని పలుకుతారు ఇది చాలా మందికు తెలిసి ఉండకపోవచ్చు ఇది గ్రీకు భాషలో ఎక్కువ వాడుతూ ఉండేవారు ఆ తర్వాత దాన్ని ఫ్రెంచ్లో సులభంగా పలికేలా కిలోగా అయితే మార్చారు ఆ పైన మెట్రిక్ పద్ధతిని అమల్లోకి వచ్చినప్పటి నుంచి కిలోను వెయ్యికి సూచనగా వాడడం అప్పటి నుంచి మొదలుపెట్టారంట కిలోగ్రామ్ కిలోలీటర్ కిలో టన్ వంటి పదాలైతే అప్పటి నుంచే పుట్టుకొచ్చాయి దాన్ని డప్పుకు కూడా అనుసంధానం చేసి పక్కన మూడు సున్నాలు పెట్టకుండా సింపుల్గా కే అని పెట్టి వదిలేయడం అయితే అలవాటైపోయింది అప్పుడు అలా కిలో అనే పదానికి మొదట అక్షరమైన కేని వెయ్యికి ప్రత్యామ్నాయంగా వినియోగిస్తున్నారు అయితే ఆ వినియోగిస్తూ వచ్చారు ఇక్కడ పదివేలు యాభై వేలు అని రాసే బదులు టెన్ కే ఫిఫ్టీ కే ట్వంటీ కే ఇలా రాస్తున్నారు ఇప్పుడు కూడా అదే విధానాన్ని అయితే ప్రపంచ దేశాలు కూడా పాటిస్తూ వస్తున్నాయి వెయ్యికి కే అనే అక్షరాన్ని ఉపయోగించడం కూడా ఈ యొక్క రోమన్ సంస్కృతి నుండి అయితే వచ్చింది ఎందుకంటే ఇది పాతకాలం నుంచి అయితే వచ్చింది గ్రీకు భాషలో చిల్లో అంటే వెయ్యి అంతేకాకుండా బైబిల్లో కూడా కే అనే పదాన్ని వేలల్లోనే ఉపయోగించారు అలా అప్పుడు ఎక్కడ చూసినా కిలోనే ఈ విధంగా అనే అక్షరాన్ని వాడడం జరిగింది సింపుల్గా ఉంది కాబట్టి సో దాన్ని మన వాళ్ళు అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూ చేస్తూ అయితే వస్తున్నారు ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ భారీగా తగ్గనున్న ఏటీఎంలు దీనికి ఏంటో తెలుసా చాలామంది ప్రజలు యూపీఐ డిజిటల్ చెల్లింపులు అలవాటు పడటం వల్ల ఏటీఎంలు వినియోగం కూడా భారీగా తగ్గిపోయింది ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ నివేదికల ప్రకారం అయితే భారతదేశంలో ఏటీఎంల సంఖ్య ఇక్కడ సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడులో రెండు లక్షల పంతొమ్మిది వేలు ఉండేది కానీ వీటి సంఖ్య సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నాటికి రెండు లక్షల పదహైదు వేలకు అయితే తగ్గిపోయింది అదే సమయంలో ఆఫ్సైడ్ ఏటీఎంల సంఖ్య కూడా తొంభై ఏడు వేల డెబ్బై రెండు నుంచి ఎనభై ఏడు వేలకు అయితే తగ్గాయి సాధారణంగా ఏటీఎంలను ఏర్పాటు చేయడానికి అతి కట్టాలి సెక్యూరిటీ వంటి వాటికి సంబంధించిన బ్యాంకులకు భారీ ఖర్చు అయితే పెట్టాల్సి ఉంటుంది అయితే వినియోగం తగ్గినప్పుడు ఈ ఖర్చు మొత్తం వీళ్ళకి వృధా కదా దీనిని దృష్టిలో ఉంచుకొని ఏటీఎంల సంఖ్యను గణనీయంగా తగ్గించడానికైతే బ్యాంకులు వాళ్ళు ఏర్పాట్లు అయితే చేస్తున్నారు బ్యాంకులు తమ కస్టమర్ల అవసరాలు తీర్చడానికి భౌతికంగా డిజిటల్ మౌలిక సదుపాయాలైతే బ్యాలెన్స్ చేస్తూనే ఉన్నందున భారతదేశంలో ఒక్కో శాఖకు రెండు ఏటీఎంలు ఏర్పాటు చేసుకునే అవకాశమే ఇప్పుడు వాళ్ళు కలిగించుకుంటున్నారు ఇందులో ఒకటి ఆన్సైట్ మరొకటి ఆఫ్ సైట్ మోడల్ కూడా ఉండవచ్చు అందుకే ఇప్పుడు ఎక్కువ మీరు చూస్తూ ఉండొచ్చు ఏటీఎంస్ కూడా పెద్దగా లేవు అవుట్ సైడ్ దాదాపు చాలా వరకు తగ్గిపోయాయి మనం చూస్తున్నాం కదా రీసెంట్గా చాలా వరకు ఫ్యాక్ట్ నెంబర్ ఎయిట్ అసలు బ్రెస్సే చేయని నియంత ఒకరున్నారు చైనాకు చెందిన మావో తన జీవితంలో పళ్ళు అస్సలే తొమ్ముకోరట ఏంది ఈరోజు అసలు మనం ఈరోజు అసలు బ్రష్ చేయకపోతే మన వల్లే కాదు అసలు తన జీవితాంతమే బ్రష్ చేయలేదంట అయితే మావో బ్రష్ చేసుకోకపోవడానికి బదులు గ్రీన్ టీతో పుక్కిలించేవాడు చివరి దశలో ఆయన దంతాన్ని పచ్చగా అయితే మారిపోయి చిగుళ్ళు చీంగితో కూడా నిండిపోయి ఉండేదంట ఒకసారి డాక్టర్ బ్రష్ చేసుకోమని ఆయనకు సలహా ఇస్తే ఇప్పుడు సింహం కూడా పళ్ళు తోముకోదు అయినా దాని పళ్ళు ఎంతటంత పదునుగా ఉంటాయి అని అతను సమాధానం ఇవ్వడం అయితే జరిగింది మేబీ ఆ డైలాగ్ ఇప్పుడునో వాడుతున్నారేమో ఈ ఫ్యాక్ట్ నెంబర్ నైన్ కోడుపుంజు ఆకారంలో నిర్మించిన ఒక హోటల్ ఉంది గిన్నీస్ ఓల్డ్ రికార్డ్ బ్రేక్ ఈ భవనంలో అడుగు పెడితే ప్రపంచంలోనే అతిపెద్ద కోడిపుంజు ఆకారంలో ఉన్న ఎత్తైన భవనాన్ని మీరు ఎక్కడైనా చూసారా లేదు కదా అయితే దీనికోసం మీరు ఇల్ఫెన్స్కి అయితే వెళ్లాల్సి అయితే ఉంటుంది ఈ భవనం పొడవు సుమారుగా నూట పదహైదు అడుగులు ముప్పై నాలుగు పాయింట్ తొమ్మిది వందల ముప్పై ఒక మీటర్లు వెడల్పు సుమారు నలభై అడుగులు తొంభై రెండు అడుగులు పొడవుతో ఆకట్టుకునేలా కట్టడం అంటే చిన్న విషయం కాదు కోడి ఆకారంలో ఉన్న ఈ భవనంలో పదహైదు గదులైతే ఉన్నాయి అయితే ఇందులో అన్ని రకాల సౌకర్యాలు కూడా అందుబాటులో అయితే ఉన్నాయి అసలు ఇది చూడటానికి చాలా విచిత్రంగా ఉంటుంది కానీ భవనం దగ్గరికి వెళ్ళి చూస్తే మాత్రం మీరు నిజంగా దీన్ని ఎలా కట్టారని ఆశ్చర్యపోవడం అయితే జరుగుతుంది ఈ భవనాన్ని నిర్మించాలనే ఆలోచన ఎవరిదంటే రికార్డ్తో కానో వ్యాపో ఆలోచన అతను భార్య మొదట రిసార్ట్ భూమిని కొనుగోలు చేసిందంట దీనిపై భారీ కోల్డ్ భవనాన్ని అయితే నిర్మించే పనులు వీళ్ళు ప్రారంభించారు ఆరు నెలల ప్రణాళికతో ఈ భవనాన్ని పూర్తి చేసినట్టుగా వాళ్ళు వివరించడం అయితే జరిగింది అయితే జూన్ పది రెండు వేల ఇరవై మూడున నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి అయితే ఇది సెప్టెంబర్ ఎయిట్ రెండు వేల ఇరవై నాలుగు అంటే రీసెంట్గానే ఈ భవనం అయితే పూర్తయిపోయింది కానీ చాలా నీట్గా డిజైన్ చేయడం అయితే జరిగింది ఆ రెస్టారెంట్ని ఫ్యాక్ట్ నెంబర్ టెన్ అసలు బంగారం ఎందుకు తుప్పు పట్టదు దేనికి కారణాలు ఏంటో తెలుసా బంగారం నేను తుప్పు పట్టేటుగా ఉంటే ఎవరు కొంటారు అసలు ఎవ్వరు కొనరు ఇనుము ఆక్సిజన్ నీటితో చర్య జరిపినప్పుడు అది ప్రతి చర్య జరుగుతుంది దీనిని ఆక్సిడైజింగ్ అని అంటారు దీనివల్ల ఇనుము ఎక్కువగా నీటిలో ఉంటే తుప్పు పడుతుంది అయితే ఇది కేవలం ఇనుమనే కాకుండా వెండి కూడా నల్లబడడం రాగి ఇత్తడి కూడా వాటి ఉపరితలంపై ఆకుపచ్చ పొర ఏర్పడడం వంటివి అయితే జరుగుతుంది అదే బంగారం వాతావరణంలోని ఆక్సిజన్తో అస్సలు స్పందించదు దీనివల్ల బంగారం అయితే తుప్పు పట్టదు బంగారం ఆక్సైడ్ను తయారు చేయకపోవడం వల్ల తుప్పు పట్టదు అదే కారణం ఇది అతి తక్కువ రియాక్షన్ మెటల్ బంగారం వాతావరణంలోనే ఆక్సిజన్తో చర్య అనేది ఎప్పటికీ తీసుకోదు అలాగే ఇనుము వంటి ఉపరితలంపై ఎలాంటి పొరను ఇక్కడ ఏర్పరచుకోవడం వల్ల తుప్పు అయితే పట్టదు అయితే చెమట పట్టడం ఇక్కడ పర్ఫ్యూమ్లు ఇక్కడ డియోడ్రెంట్లు యాసిడ్ ఆ క్లీనింగ్ చాలా వరకు ఉంటాయి ఈ సొల్యూషన్లకు గురి కావడం వల్ల బంగారం కొన్నిసార్లు అయితే నాశనం కావచ్చు మీ వంటి మీద ఉండేటి ఇవన్నీ మీరు వాడుతూ ఉంటారు కాబట్టి అంతే తప్ప ఇక్కడ వాతావరణం సంబంధించిన వరకు మీకు మీ గోల్డ్ మీ యొక్క గోల్డ్కి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు